స్థానిక ఆర్వీఎస్ హైస్కూల్ నందు ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు విద్యాసంఘ అధ్యక్షులు లేళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభగల విద్యార్థుల్ని గుర్తించి నగదు బహుమానాలు అందచేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు అందించే ఆర్థిక సహాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధి కొత్త సుజాత మాట్లాడుతూ 11 పాఠశాలకు చెందిన 110 విద్యార్థులకు 100,000 రూపాయలకు పైగా స్కాలర్షిప్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంఘ వైస్ ప్రెసిడెంట్ గంటా జగన్నాథరావు, సెక్రటరీ రాచమల్లు కన్యారావు, జాయింట్ సెక్రటరీ బేతంచెర్ల కిషోర్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ సమయం విధమైనది కాబట్టి మాట్లాడిచ్చేటువంటి అవకాశం ఉన్నది. మంత్రి పదం ఉన్నంత కాలం దానికి సిద్ధంగా కూడా ఉండాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఉల్లాస్ ట్రస్ట్ స్కాలర్షిప్ పంపిణీ మన సుజాత గారు, కిషోర్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరం ఇది 6వ సంవత్సరం 7వ సంవత్సరం మా సుబ్బారావు గారు 7 అంటున్నాడు, మా సుజాత ఏమో 6 అంటున్నాడు. 6 సంవత్సరాలు అయింది. 120 మందికి 11 పాఠశాలలు, 11 చెప్పి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు వచ్చారు. వారందరికీ ముఖ్యంగా మా తేన సుబ్బారావు గారు అధ్యక్షులు, అదేవిధంగా శివానంద కుమార్ గారు గౌరవనీయుల వారికి, రామ్ కోటేశ్వరరావు గారు పెద్దలు వారు, అదేవిధంగా జగన్నాథరావు గారు పెద్దలు వారికి, వేరే చౌదరి గారు ఈ డయాస్ వేరే చౌదరి గారి, ఆ విధంగా మన పొట్టి శ్రీరాములు గారు ఇటీవలే పదవి విరమణ చేశారు, మన వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టర్ గారు, వాళ్ళిద్దరూ 2 గంటలు మాట్లాడతారు నాకు సమయం ఉంటే. సభాధ్యక్షులు 1 నిమిషం మాట్లాడలేదని ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. నాకుగా ఇప్పటికే డిలే నడుస్తుంది ప్రోగ్రామ్, 2 గంటలు డిలేలో ఉన్నాను నేను. హెడ్ మాస్టర్స్ పిల్లలందరికీ, ముందున్న మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ ఉల్లాస్ ట్రస్ట్ గట్టిగా సుజాత గారిని, కిషోర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాడు. సుజాత కష్టపడి చదువుకుని మన గోపాల వారిపల్లి గ్రామం, వేరే చౌదరి గారు లాంటి మంచి మనసు ఉన్నటువంటి వారి యొక్క సహకారం, కష్టపడి చదువుకొని ఈ డిఆర్ఎన్ఎస్ లోనే చదువుకున్నారు, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉన్నటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఈరోజు 120 మంది విద్యార్థిని, విద్యార్థులకి 11 చెప్పి హై స్కూల్లో చదువుకునేటువంటి వారికి 1000 రూపాయలు ఒక సర్టిఫికేట్, 1000 రూపాయలు సర్టిఫికేట్ కన్నా కూడా రేపు మీరు చదువుకొని పూర్తయిన తర్వాత వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలకు కూడా ప్రయారిటీ. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది. 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేసేటువంటి ఆ కంపెనీలో మీరు చదువుకొని పూర్తయిన తర్వాత జైన్ కంపెనీ బాంబే వాళ్ళు వాళ్ళ కంపెనీలో సుజాత గారు పనిచేస్తున్నారు, కిషోర్ గారు ఏమో ట్రస్ట్ లో మెంబర్ ఉన్నారు, కిషోర్ గారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 1000 రూపాయలు సర్టిఫికేట్కి ఎంత ప్రాధాన్యత ఉంది అనేటువంటిది మీరు చదువుకున్న తరువాత ఆ కంపెనీల్లో వారికి ఉన్నటువంటి కంపెనీల్లో 10,000 మంది చేస్తూ ఉన్నారు, వాళ్ళలో రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు కొత్తగా ఎక్స్పాన్షన్ ఉండేటువంటిది, కొత్తగా పెంచుకునే బ్రాంచెస్లో మీకు ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి దానికి ఈ సర్టిఫికెట్ దోహదపడుతుంది అనేటువంటిది కిషోర్ గారు, సుజాత గారు చెప్తా ఉన్నారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మా సుబ్బారావు గారు అధ్యక్షుడిగా ఉండి ఒక మంచి డిసిప్లైన్, ఈ యొక్క స్కూల్లో చదువుకునేటువంటి వారికి ఒక మంచి డిసిప్లైన్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలగానేమో మా శివానంద కుమార్